మీరంతా కూడా ప్రజలకు ఒకటే చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే మూడు సినిమాల గురించి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలన మూడు సినిమాలతో పోల్చి చెప్పండి. మొట్టమొదటి సినిమా, మూడు సినిమాలు చంద్రబాబు నాయుడు గారు తీసింది, ప్రజలను ఎంత ప్రజలను ఎలా మోసం చేయాలి అన్న ఆరాటంతో తీసిన సినిమాలు. అందులో మొట్టమొదటి సినిమా ఏమిటో తెలుసా? 2014 ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు తీసిన మొట్టమొదటి సినిమా. 2014 ఎన్నికలు మీ అందరికీ గుర్తున్నాయా? గుర్తున్నాయా తల్లి? 2014 చంద్రబాబు నాయుడు గారు తీసిన మొట్టమొదటి సినిమా. ఆ సినిమాలో డైలాగులు మీ అందరూ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. 2014లో చంద్రబాబు నాయుడు గారు కొట్టిన డైలాగులు, వ్యవసాయ రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. రైతులకు గిట్టుబాటు ధరల కోసం 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి. డైలాగులు అందరితో ఆగిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలు అందరితో ఆగిపోలేదు. రైతులకు లాభాలు రావడం లేదు. రైతుల ఖర్చుల మీద 50% లాభం వేసి కనీస మద్దతు ధర పెంచేస్తాము అని మరో డైలాగు. ఆ డైలాగులు ఆ సినిమాలో అందరితో అయిపోలేదు. డ్వాక్రా రుణాలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, ఇది మరో డైలాగు. సినిమా అంతటితో ఆగిపోలేదు. కేజీ నుంచి పీజీ వరకు మన పిల్లలకు ఉచితంగా చదువు రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి కొట్టిన మరో డైలాగు. అందరితో డైలాగులు ఆగిపోలేదు. ప్రతి పేదవాడికి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు కొట్టిన ఇంకో డైలాగు. ఇదొక్కటే కాదు, ఇంటికో ఉద్యోగం. ఎన్నికలప్పుడు ఈయన అన్న మాటలు, జాబ్ రావాలి అంటే ఏమన్నాడన్నా? జాబ్ రావాలి అంటే గట్టిగా అబ్బా జాబ్ రావాలి అంటే గుర్తున్నాయా డైలాగులు? జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఏదో 2 నెలలు చూపించాడు, నెలలో 2,000 ఇస్తానన్నాడు. డైలాగులన్నీ భారీగా కొట్టాడు. అంతటితో డైలాగులు ఆగలేదు. ప్రతి ఏటా ఏబిపిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషను, ఉద్యోగాలన్నీ భర్తీ అని చెప్పి మరో డైలాగు. 2 రూపాయలకే ప్రతి ఇంటికి 20 లీటర్ల మినరల్ వాటర్, ఈ పెద్ద మనిషి కొట్టిన మరో డైలాగు. ఇదొక్కటే సరిపోలేదు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పి కొట్టిన డైలాగు ఇంకా మన చెవుల్లో రియ్యు 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 రియ్యను మోగుతానే ఉంది. డైలాగులు అంతటితో ఆగిపోలేదు. ఎన్నికల్లో గెలవడానికి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ కులాన్ని వదిలిపెట్టలేదు. ప్రతి కులానికి మేనిఫెస్టోలో ఒక పేపర్ పెట్టాడు. పెట్టి ఆయన అన్న మాట, వాల్మీకిలను ఎస్టీలుగా చేస్తాను అని చెప్పి మరో డైలాగు. కురువలను బీసీబీల నుంచి ఎస్టీలుగా చేస్తాను అని చెప్పి మరో డైలాగు. రజకులను ఎస్సీలుగా చేస్తాను అని చెప్పి మరో డైలాగు. గాండ్లను బీసీబీల నుంచి ఎస్సీలుగా చేస్తాను అని మరో డైలాగు. మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తాను అని చెప్పి మరో డైలాగులు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి అని చెప్పి పిహెచ్డి చేసి
ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి ప్రతి కులాన్ని కూడా మోసం చేయడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయలేదు. ఇదే పెద్ద మనిషి 2014లో తాను తీసిన సినిమాలో డైలాగులు ఇంకా 3 ఏళ్లలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి. ఆపదలో ఉన్న మహిళట ఆపదలో ఉన్న మహిళటకట 5 నిమిషాల్లో సాయం అందిస్తారట ఆపదలో ఉన్న మహిళకు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కొట్టిన డైలాగు. ఇదొక్కటే సరిపోదట. ఆయన కొట్టిన డైలాగు వింటే ఇంకొకటి వింటే అందరం ఇక్కడే గుండాకి చనిపోతాం. ఈయన కొట్టిన డైలాగు బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తాడట ఆంధ్ర రాష్ట్రానికి. ఈ పెద్ద మనిషి కొట్టిన డైలాగులు నిజంగా చూస్తే ఏ స్థాయిలో ఉన్నాయి అంటే, నిజంగా నేను అడుగుతా ఉన్నా, 2014 అయిపోయింది, ఎన్నికలు అయిపోయాయి, ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, 5 సంవత్సరాల పరిపాలన జరిగింది, వీటిలో ఏ ఒక్కటైనా ఆయన చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతుల పైకి ఇలా 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 5 సంవత్సరాలుగా 2014 ఎన్నికల్లో సినిమాలో ఆయన కొట్టిన డైలాగులు ఇవి. 5 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్కటి కూడా చెయ్యని ఈ పెద్ద మనిషి ఎన్నికలు అయిపోయేసరికి 5 సంవత్సరాల్లో ప్రజలకు చేసిందేమీ లేదు, కానీ స్టోరీ మాత్రం మార్చాడు. ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసింది ఏమిటో తెలుసా? మనం చూసింది విచ్చల విడిగా అవినీతి జరగడం మనం చూస్తా ఉన్నాం. కింద జన్మభూమి కమిటీలకు పెట్టాడు, జన్మభూమి కమిటీలతో మాఫియా పెట్టాడు. ఆ జన్మభూమి కమిటీల మాఫియాతో గ్రామాలను దోచుకోవడం మొదలుపెట్టారు. పైన చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు, పైన చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ పెద్ద మనిషి చేసింది ఏమిటి అంటే కాంట్రాక్టర్లను వదిలిపెట్టలేదు, బొగ్గు కొనుగోలు వదిలిపెట్టలేదు, మట్టిని వదిలిపెట్టలేదు, ఇసుకను వదిలిపెట్టలేదు, రాజధాని భూములు వదిలిపెట్టలేదు, మద్యాన్ని వదిలిపెట్టలేదు, కరెంటు కొనుగోలును వదిలిపెట్టలేదు, విశాఖపట్నం భూములు వదిలిపెట్టలేదు, గుడి భూములను వదిలిపెట్టలేదు, దళిత భూములను కూడా వదిలిపెట్టలేదు. ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో అంగుళం అంగుళములను కూడా పూర్తిగా తోచేసిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇదే పెద్ద మనిషి 2వ సినిమా అయిపోయింది, మొదటి సినిమా అయిపోయింది,